కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ గర్జించింది. రైతు సంఘాల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు భారత్ బంద్ను పాటించాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పలువురు మంత్రులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. కేంద్రం వెంటనే నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ గళమెత్తింది. రైతు సంఘాల పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం భారత్ బంద్ ను పాటించింది. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించడంతో తెలంగాణలో బంద్ విజయవంతమైంది. పలువురు మంత్రులు కూడా ఎక్కడికక్కడ నిరసనలతో అన్నదాతలకు మద్దతుగా బంద్ పాటించారు. షాద్నగర్ లోని బోర్గులగేట్ వద్ద బెంగళూరు హైవే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. భారత్ బంద్ లో భాగంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ బెంగళూరు హైవేను దిగ్బంధించారు. రైతు కంట కన్నీరు దేశానికి మంచిది కాదన్నారు మంత్రి కేటీఆర్. కేంద్రం దమన నీతికి వ్యతిరేకంగా త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మీరు షాద్నగర్లను, జడ్చర్లను, ఎకరంలను, రెండు ఎకరాలను మీరు పండించిన పంటను బెంగళూరు తీసుకొని పోయి అమ్మే శక్తి మీకుంటుందా? వీడికెళ్ళి ఎక్కడో రాయచూరు మార్కెట్ పోయి తీసుకొని అమ్ముకునే శక్తి మీకుంటుందా? ఇక్కడ పడితే ఎక్కడ అమ్ముకోవచ్చంటే ఎక్కడికి పోతాం? మనం ఎక్కడికి పోం? వాళ్ళే వస్తారు. కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద శక్తులు వస్తాయి. వచ్చి వాళ్ళు ఇచ్చిన తృణమో పనమో తీసుకొని ఇక్కడే ఇవ్వండి, ఎందుకంటే కనీస మద్దతు ధర అనే విషయంలో ఈ చట్టంలో స్పష్టత లేదని చెప్పి వాళ్ళు శాసించే స్థాయి వస్తుంది. అది ఊహించే ఈరోజు ఢిల్లీలో లక్షల సంఖ్యలో రైతన్నలు ఈ ఎముకలు కొరికే చలిలో కూడా అక్కడ కూర్చున్నారు, నిరసన చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు రద్దు చేసేదాకా, వెనక్కి తీసుకునేదాకా ఊరుకోమని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క హక్కును హరించే విధంగా ఈ రకమైన నల్ల చట్టాలు తీసుకురావడమే కాకుండా కనీసం రాష్ట్రాలతో చర్చించాలనే సంస్కారం కూడా లేకుండా, అసలు రైతాంగం ఏమంటున్నారో, ఏమనుకుంటున్నారో అనే ఆలోచన కూడా లేకుండా ఈ చట్టాలు ఏవైతే తెచ్చినారో వీటిని ఉపసంహరించే వరకు పార్టీలో చర్చించి, రైతు సంఘాలతో చర్చించి తప్పకుండా ఏ రకమైన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడం. భారత్ బంద్ లో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ హైవేను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని నిరసన తెలిపాయి. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బంద్ కు మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోరుబాట పట్టింది. మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కమలాపూర్ లో ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ఇకనైనా కళ్లు తెరవకపోతే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని మంత్రి ఈటల హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టోల్ ప్లాజా వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన రైతులతో కలిసి కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ సంస్థలు రైతు ఉత్పత్తుల కృత్రిమ కొరతను సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే రవిశంకర్ తో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతుల గోడును పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లటం సరికాదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అన్నదాతల పోరాటానికి మద్దతుగా సూర్యపేటలు, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి నిరసనలతో హోరెత్తింది. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని రహదారిపై రైతులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బైఠాయించారు. అన్నదాతలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకునే వరకు కేంద్రంపై పోరాటం ఆపేది లేదన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. కొత్త చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మీరు మద్దెలు ఎందుకు వస్తారు?
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మడికొండలో జాతీయ రహదారిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో రాస్తారోకు చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు వందలాది మంది రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. భారత్ బంద్ కు మద్దతుగా కరీంనగర్ కదం తొక్కింది. మంత్రి గంగుల కమలకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ క్యాడర్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరీంనగర్ లో భారీ నిరసన చేపట్టారు. మోదీ సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. భారత్ బంద్ లో భాగంగా ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతులను ఆదుకోవటంలో సీఎం కేసీఆర్ ను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. దేశ రైతాంగానికి మద్దతుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ కడ్తాల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. వందలాది మంది రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అంతకుముందు టీఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. భారత్ బంద్ కు మద్దతుగా మంత్రి మల్లారెడ్డి మేడ్చల్తో పాటు పలు చోట్ల నిరసన చేపట్టారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి మల్లారెడ్డి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి రహదారిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాస్తారోకో నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వందలాది మంది రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు కీడు తలపెట్టే వ్యవసాయ చట్టాలను అడ్డుకుని తీరతామని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. బంద్ పిలుపులో భాగంగా తుక్కుగూడ దగ్గర శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధనం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే తీగల కార్తిక్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అన్నదాతల పోరాటానికి మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. రాస్తారోకు నిర్వహించి నిరసన తెలిపారు. మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. అన్నదాతల పోరాటానికి తెలంగాణ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రంపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు.